కార్లో ఉన్నాయి. కార్ ఏమో అక్కడ పడేసేస్తే మా బైక్ లో కాదు కాదు, నేను చెప్పే తనకి ఆఫీస్ కడికి వెళ్ళేసి చాలా రాము గారు ఏసీ స్తూపం ఎందుకు నిర్మించారు? ఏసీ స్తూపం ఎందుకు నిర్మించారు? అందరే కదా ఏరియా ఏసీ నగర్ ఏరియా కాబట్టి అవును. అలా నమస్తే అన్న. ఇప్పుడు మనం ఏసీ నగర్ ప్రాంతంలో ఏసీ స్తూపం వద్ద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఏ విధంగా చెత్త నిర్వహణ అనేది ఉంది, ఇక్కడ పంట కాలువ సైతం అన్న వీటిని క్లీన్ చేయరా వచ్చి ఎవరు? అదే అన్న, బ్లాక్ అయిపోయింది, దాన్ని తీస్తే బాగుంటుంది కదా. వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ నీళ్లు పొంగడం తప్పిస్తే ఉపయోగం ఉండదు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని మునిగిపోయి ఉన్నాయి, దానివల్ల చెత్త అంతా అక్కడే పెరిగిపోతుంది, దోమలు ఈగలు లేనిపోని రోగాలు. ఇదే పరిస్థితి, ఇవన్నీ కూడా చూడండి. ఆల్మోస్ట్ అది ఇక్కడ ఏసీ నగర్ ప్రాంతంలో ఏసీ స్తూపం వద్ద ఇక్కడ ఉండేటటువంటి పంట కాలువలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు కొంత ఆక్యుపికేషన్ గురైనాయి. ఆక్యుపికేషన్లోనే భాగంగా కాకుండా వీటిని కనీసం పూడిక తీసేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ యొక్క పంట కాలువను కూడా చెత్త కుప్పల్లాగా మార్చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉండేటటువంటి స్థానికులకి ఏదైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చెత్త వేయాలి అంటే ఇక్కడ డస్ట్బిన్లు నిర్వహణ లేకపోవటం, డస్ట్బిన్లు లేనందువల్ల ప్రతి ఒక్కరు కూడా కాలువలోకి వచ్చేసి చెత్త వేస్తూ ఉన్నారు. దానివల్ల దీనివల్ల ఈగలు కానీ దోమలు కానీ విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులు ఇవన్నీ కాలువల్ని వెంటనే క్లీనింగ్ గా చేస్తే, అంటే పూడిక తీస్తే ఖచ్చితంగా ఈ కింద నుంచి ప్రవాహం అనేది, ఈ పంట కాలువ ప్రవాహం అనేది ఈ విధంగా దీని కింద నుంచి ఈ విధంగా కంటిన్యూ అయినప్పుడు ఇవన్నీ కూడా అడ్డాలు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఇవన్నీ గతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పనుల కోసం తీసుకొని వచ్చినవి, ఈ ఎక్విప్మెంట్ అన్నింటినీ ఇటు పెట్టేస్తారు. కాబట్టి ఈ ప్రవాహం అనేది లేనందువల్ల ఎక్కడికి అక్కడికి వాటర్ స్టాక్ అయిపోతాం, దానివల్ల కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తాం. అక్కడ కూడా డస్ట్బిన్స్ లేవు గమనించారు, అదే అదే చూపించండి. బిన్స్ కూడా లేదు కంప్లీట్ ఆ స్ట్రెచ్ నుంచి, ఈ స్ట్రెచ్ లో ఎక్కడ చూసినా కూడా డస్ట్బిన్ డస్ట్బిన్ లేని దగ్గర డస్ట్బిన్ పెట్టాలా, డస్ట్బిన్ ఉన్న దగ్గర డస్ట్బిన్ నిర్వహణ చేయాలా, పాత చెడిపోయినటువంటి పగిలిపోయినటువంటి ముసి డస్ట్బిన్ ని కొత్త డస్ట్బిన్ రీప్లేస్ చేయాలా, ఒత్తుకుంటా ఉన్నాం వేడుకుంటా ఉన్నాం, ఆ కార్పొరేషన్ చెత్త వాహనాల నిర్వహణ కూడా బాగాలేదని చెప్పేసి దాని మీద ఎన్నేదో స్పందించినట్టున్నారు మంత్రి గారు. ఆడ వరకు జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంత్రి గారికి. కాబట్టి ఇదే విధంగా ఏదైతే పంట కాలువలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేసి వీటిని మొత్తాన్ని దాంట్లో ఉన్నటువంటి డస్ట్ని పూడికలుగా తీస్తే ఈ ప్రవాహం అనేది నీటికి వెళ్తుంది. ఇది లేనందువల్ల ఎప్పుడైనా మన నెల్లూరుకి ఎప్పుడు వర్షాలు వస్తాయి ఎప్పుడు పోతాయి కూడా తెలియదు. కాబట్టి వర్షం వచ్చేదంటే అందరు ఇళ్లలోకి నీళ్లు ఉంటాయి, అదే ఈ కాలువలుగా నీట్గా ఉన్నాయంటే పారుదల నీట్గా ఉంటుంది. ఇంకోటి ఘోరం వేయడం వల్ల పూడికిపోయింది, దాన్ని చెత్త కుప్పలాగా చేస్తున్నారు. రేపు ఆ గోడలు నానిపోయేది, గోడలన్నీ పడిపోతే ఇల్లు పడిపోతుంది అంతే పరిస్థితి. ఇంకోటి మనం అక్కడ చూసినట్టుగా గిడ్డంగి వీధిలో చెప్పినట్టుగా ఎలుకలు ఎలుకలు మూమెంట్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఇదో
కామన్ గా చెత్త కుప్ప ఆవు రెడీ ఉంది ఇదో ఆవు ఓకే ఎవరో బ్యాచ్ వస్తున్నారు పడతారే ఇటుపక్క చెత్త కుప్ప ఇటుపక్క వచ్చేసి కాలువ పూడికి తినేటువంటి కాలువ ఇది స్థానికులు కూడా మొత్తం పడిపోయినాయి బాధ్యత స్థానికులు కూడా చూడండి డస్ట్బిన్ దాంట్లో వేయకుండా బయట వేయడం వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం చూడండి ఈ కాలువ కూడా అట్లానే ఇందాక మనం ఆ ప్రాంతంలో ఏదైతే కాలువ గురించి చెప్పామో ఆ కాలువ బ్యాక్ ఎండ్ ఇది ఇక్కడ నుంచి కూడా కంప్లీట్ ఈ కాలువ అనేది పూడిక లేక పూడిక తీసే పరిస్థితి లేక ఈ కింద నుంచి వాటర్ ఫ్లో లేదు కంప్లీట్ గా చూడండి కాలువను కూడా చూపించండి ఇంత మెయిన్ ఏరియాలో ఇంతింత కాలువలు ఉన్నప్పుడు ఎంత చెత్త పేరుకుపోయింది కనీసం వీటిని పట్టించుకునే పరిస్థితిలో కార్పొరేషన్ అధికారులు లేకపోవడం అనేది బాధాకరం మొత్తం స్టాగ్నెంట్ అయిపోయింది మొత్తం టోటల్ గా అంటే అట్లెస్ట్ ఫ్లో కూడా పోవట్లేదు వాటర్ కూడా పోవట్లేదు వాటర్ కూడా ఆగిపోయింది మూమెంట్ అసలు లేదు ఇది ఇది చెప్తే కొంతమంది జనాలకి బాధ కలుగుతూ ఉంటది ఈ విధంగా ఉన్నాయి నెల్లూరు పరిస్థితి నెల్లూరు నగర నియోజకవర్గ పరిస్థితి ఈ కాలువల్ని చెత్త కుప్పల్ని నీట్గా క్లీన్ చేయండి అంటే రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు పనులు చేయండి అంటే బాధపడుతూ ఉంటారు చూసా పల్లె పల్లెలే మహేష్ ఏడవరకు గట్టిగానే ఉంది వస్తుంది ఇది కంప్లీట్ స్ట్రక్ అయిపోయింది లోపలంతా తీసేస్తే కదా చెత్త తీసేస్తే ప్రాబ్లం చెత్త అలానే ఉన్నప్పుడు ఆగిపోతుంది